మీకందర్ కి తెలుసు తెలంగాణ యువకులకు ఆకలి మంటలు తెలుసు తెలంగాణ యువకులకు పేదరికం బాధలు తెలుసు తెలంగాణ యువకులకు నిటారుగా నిలబడి కొట్లాడేది తెలుసు తెలంగాణ విద్యార్థులకు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించేది తెలుసు ఈ తెలంగాణ ఉద్యమం సాధించిన ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఒక స్ఫూర్తి ఒక పోరాటానికి మారుపేరు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే నినాదం తోటి ఆదివాసి బిడ్డలకు అటవీ హక్కుల కోసం నిజాం నవాబుల నుండి బ్రిటిష్ రాజుల నుండి విముక్తి కోసం కొట్లాడిన గడ్డ కొమరం భీమ్ మీ బిడ్డ ఆనాడు ఇక్కడి జాతి కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డ రామ్జీ గోండ్ మీ ఆదిలాబాద్ బిడ్డ అదే కాదు 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో పదవి త్యాగం చేసి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ గడ్డ మీద బిడ్డ అయ్యోనివో అమ్మోనివో మా పాలోనివో అని పాట పాడిన గూడ అంజయ్య ఈ ఆదిలాబాదు బిడ్డ ఇయాల కొమరం భీమ్ స్ఫూర్తితో రామ్జీ గోండు త్యాగాల పునాదుల మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గూడ అంజయ్య ఇచ్చిన విశ్వాసంతో వేలాది మంది ఇవాళ ఈ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే కొరివి దయ్యాన్ని తరమడానికి ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న కొరివి దయ్యం కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమడానికి వేలాది మందిగా ఇక్కడికి మీరు వచ్చిండ్రు మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా, ఆనాడు నీళ్ళు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు నిధుల సమస్య నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను నమ్మించి నట్టేట ముంచండి చంద్రశేఖరరావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం. చంద్రశేఖరరావు చెప్తే 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. మరి సాధించిన తెలంగాణలో మనకు ఉద్యోగాలు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం వచ్చిందా మిత్రులారా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఊరికో ఉద్యోగమైన వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు శాసనసభలో పెద్దలు చిన్నారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగినాం. మొదటి శాసనసభ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయని 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చంద్రశేఖరరావు చెప్పిండు. ఆ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాకు అసెంబ్లీలో మాట ఇచ్చిండు. మన్నా పోయిన సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి బిశ్వాల్ కమిటీని నియమిస్తే బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికలో 1,91,700 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదిక ఇచ్చాడు. నేను అడుగుతున్న మిత్రులారా, మీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే ఇవాళ 2,00,000 ఖాళీలు ఉన్నాయంటే 9 ఏళ్ళ చంద్రశేఖరరావు పాలనలో ఉద్యోగాలు నియామకాలు జరగలే, నిరుద్యోగ సమస్య పెరిగి ఇవాళ 2,00,000 ఉద్యోగాలు ఖాళీలు ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే నీ కుటుంబంలో నీ కొడుకు మంత్రి, నీ అల్లుడు మంత్రి, నీ బిడ్డ ఎంపీ, నీ సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడు, నీ చుట్టం ఎర్రబల్లి దయాకర్రావు మంత్రి, జే దివాకర్ రావు ఎమ్మెల్యే, హనుమంతరావు ఎమ్మెల్యే, కుక్కడపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే, ఇట్లా చెప్పుకుంటే వినోద్రావు ఓడిపోతే మళ్ళీ ఉద్యోగం ఇచ్చినావు.
ఇయాల నీ చుట్టపల్లకు నీ కులపల్లకు కావాల్సిన ఉద్యోగాలు అందించుకున్నావు. మరి మా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇయాల ఈ సాధించిన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబమే బాగుపడ్డది, కానీ తెలంగాణ సమాజం బాగుపడలేదు. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. అందుకే ఇయాల మిత్రులారా, అందుకే ఇయాల మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినాం, ఆయన కొడుకును మంత్రి చేసినాం, అల్లుని మంత్రి చేసినాం, ఆయన బిడ్డ ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆయన సుట్టపోడు వినోద్రావు ఓడిపోతే ఎంపీకి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండు, ఆయన చుట్టాలు ఓడగొడితే ప్రజలు బండకేసి కొడితే ఎవరిని ఖాళీగా పెట్టలే, అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేస్తలేడు, పేదోళ్ళ పిల్లలకు మాత్రం ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేడని నేను మీ తరఫున అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు చెప్తున్నాడు యాదవులకు గొర్రెలు ఇస్తాడంట, గౌళ్ళు చెట్లు తీసుకోవాలంట, ముదిరాజులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలంట, దళితులు చెప్పులు కుట్టుకోవాలంట, ఇవాళ దాని గిరిజనులేమో అడవులలో వేటాడుకొని బతకాలంట. నేను అడుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది చేపలు పట్టుకోనికే, గొర్రెలు పెంచుకోనికే, చెప్పులు కుట్టుకోనికే, ఇవాళ ఈ పనుల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఊర్లలో దళితులు గిరిజనులు బీసీల తల్లులు తమ పిల్లలు చదువుకుంటే పీజీలు పిహెచ్డీలు చేస్తే తమ బతుకులు బాగుపడతాయని ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లలో వంట పని పాసి పని చేసి కడుపు కట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టి ఆ పేదోళ్ళ పిల్లల్ని ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి పంపించి పీజీలు పిహెచ్డీలు చదివినరు. ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు 24-25 ఏండ్లు ఉన్న యువకులు ఇవాళ 35 ఏండ్లు వచ్చినాయి, ఉద్యోగం రాలేదు, ఆ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేదు. నేను అడుగుతున్న పేదోళ్ళ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు ఈ పాపం తలగదా? నువ్వెందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తలేవు? ఇవాళ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి జమేసి పిల్లల్ని హైదరాబాద్ పంపించి దిల్సుక్ నగర్ చౌరస్తలో, అశోక్ నగర్ చౌరస్తలో, చిక్కడపల్లి చౌరస్తలో కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల కొద్ది శిక్షణ పొంది పోటీ పరీక్షలు రాద్దామంటే ఇవాళ పరీక్షా ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి మిత్రులారా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా పాత్రికే మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 10వ తరగతి పరీక్షలు నువ్వు నిర్వహించలేవు, ప్రశ్న పత్రాలు బజార్లో దొరుకుతాయి. 12వ తరగతి పరీక్షలు పిల్లలు రాస్తే దిద్దలేక తప్పుడు దిద్దుకాలు దిద్దుతే 25 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంజనీరింగ్ పోస్టులు కానీ గ్రూప్ 1 పోస్టులు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు సంతలో పశువులా ఇవాళ ప్రశ్న పత్రాలు అమ్ముకుంటున్నారు. ఏ జిరాక్స్ సెంటర్లో చూసినా గ్రూప్ 1 పరీక్షలు, ఇంజనీరింగ్ పరీక్షల ప్రశ్న పత్రాలు దొరుకుతున్నాయి. దాన్ని ఎవడు నిర్వహిస్తున్నాడా? నీ కొడుకు తారక రామారావు నిర్వహిస్తలేడా? ఇవాళ ప్రశ్న పత్రాలు బజార్లో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను కోట్లాది రూపాయలకు తెగ నమ్ముకుంటుంటే నిన్ను నీ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ రహస్యంగా భద్రంగా దాచిపెట్టాల్సిన ప్రశ్న పత్రాలు ఇవాళ బజార్లో ఆట వస్తువులాగా అమ్ముతుంటే దీనికి కారణమైన చంద్రశేఖరరావు కుటుంబాన్ని బజారు తీర్చాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నదా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే మిత్రులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ మలి ఉద్యమంలో మొదటి ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి సాక్షిగా ఎల్బీ నగర్ చౌరస్తలో విద్యార్థి నిరుద్యోగ జంగు సైరన్ ఊది ఆనాటి నుంచి ఈ ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టినాం. దాదాపుగా 20 నెలల నుంచి నిరుద్యోగ యువకుల కోసం కొట్లాడుతున్నాం. మాకు భయపడి 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా అన్నాడు. కానీ కేసీఆర్ కుటుంబం యొక్క స్వార్థానికి ప్రశ్న పత్రాలు ఇవాళ బజార్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షల్ని నిర్వహిస్తుందనే నమ్మకం విశ్వాసం నిరుద్యోగ యువకులకు సన్నగిల్లింది. ఇక ఏ మాత్రం
ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను తక్షణమే తొలగించాలి. అదే విధంగా శాఖకు సంబంధించిన మంత్రి కేటీఆర్ ను మంత్రిగా బర్తరఫ్ చేయాలి. ఇయాల ప్రశ్న పత్రాలకు లీక్ అయిన దాని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలి. అదే విధంగా ఉద్యోగాలు ఇస్తా ఇంటికోటి, ఇవ్వకపోతే నెలకు 3016లో నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ప్రభుత్వం వచ్చి 52 నెలలైంది, 52 నెలలకు లెక్కేస్తే 1,60,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ పడ్డాడు. అందుకే మిత్రులారా, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నమోదు చేసుకుండు. ఆ 30 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కడికి 1,60,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలి. చెల్లించే వరకు ఈ చంద్రశేఖరరావును చీల్చి చెండాడుదామని చెప్పి మా విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా. మిత్రులారా, ఇవాళ ఈ నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడడానికి సుదీర్ఘమైన కార్యక్రమాలు తీసుకున్నాం. మన ఖమ్మంలో జరిగితే వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, వాళ్ళ తల్లిదండ్రులు అఖండమైన స్వాగతం పలికినారు. ఇవాళ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు మీరందరూ మున్సిపల్ కార్యాలయం నుంచి మొదలు పెడితే, నిర్మల్ చౌరస్తా నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు వేలాది మంది యువకులు మనతోని కదం కదం కలిపి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. 28 నాడు నల్గొండ, 30 తారీఖు నాడు పాలమూరు జిల్లాలో కార్యక్రమాలు తీసుకొని మే మొదటి వారంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు 30 లక్షల తెలంగాణ విద్యార్థుల తరఫున కొట్లాడడానికి, తెలంగాణ విద్యార్థులకు అండగా నిలబడడానికి మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ ఎట్లయితే ఈ ఆదిలాబాద్లో వేలాదిగా వచ్చి మా మిత్రులందరూ మిమ్మల్ని తీసుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. మే నెల మొదటి వారంలో సర్రూర్ నగర్ గ్రౌండ్లో ప్రియాంక గాంధీ గారి సభ కూడా లక్షలాదిగా ఇట్లనే వచ్చి విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఇవాళ నిరుద్యోగ యువల తరఫున కొట్లాడి వాళ్ళ జీవితాలను బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. వెనకాల నుంచి మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్తారు, ఈ ఆదిలాబాద్లో ఇచ్చిన రిమ్స్ హాస్పిటల్ మేము కేటాయించినాం, 300 పడకల ఆసుపత్రి మేము కట్టినాం, మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్లో మేము కట్టినాం, ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా ఈ హైవే వేసింది కాంగ్రెస్ పార్టీ, మెడికల్ కాలేజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 300 పడకల ఆసుపత్రి కట్టింది కాంగ్రెస్ పార్టీ. మా ఎన్ఎస్యూ యువకులు రాగానే నాకు కాగితం ఇచ్చిండ్రు, అన్నా ఆదిలాబాదు జిల్లా అత్యంత వెనుకబడ్డది, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా 23వ జిల్లాగానే ఉన్నది, రాష్ట్రం ఏర్పడ్డాక 10 జిల్లాలలో 10వ జిల్లాగానే వెనుకబడ్డది, కాబట్టి కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకోవాలి, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని మా విద్యార్థులు అడిగారు. అందుకే మిత్రులారా వేదిక మీద ఉన్న పెద్దల సాక్షిగా, ఆదిలాబాదు బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మీకు మాట ఇస్తున్నా, కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, కొత్త సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకోవడమే కాదు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడి హెట్టి దగ్గర నిర్మించి 160,000 ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ఆదిలాబాదు జిల్లాకు, ఈ ఆదివాసులకు, ఈ లంబాడలకు, ఈడుండే పేదలకు యూనివర్సిటీ ఇచ్చి, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి, మీరు చదువుకోవడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదే కాకుండా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఖాళీలు ఉన్న 200,000 ఉద్యోగాలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, నాకు ఒక ఆయన చెప్పింది హైదరాబాద్లో 2 రోజుల కింద, అన్న మీరు ఆదిలాబాద్ పోతురు, అక్కడ నాయకుడు పార్టీ ఇచ్చిపెట్టాడు, మీటింగ్ అవుతుందో లేదో అని. నాకు కూడా జర డౌట్ వచ్చిందేమన్నా అవుతుందేమని. మిమ్మల్ని చూసినాక
ఒక్కడు పోతే 1000 మంది పుట్టుకొచ్చారు. పొయ్యినోడు ఎంతకతో సమానం. పొయ్యినోడు కాలగర్భంలో కలిసిపోయినట్టే. ఇయాల కాంగ్రెస్ కు ఇంత మంది సైనికులు ఉన్నారు. పెద్దలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండే 7 శాసనసభ నియోజకవర్గాలలో పెద్దలు మాజీ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్ద మనిషి అండగా ఉంటాడు. వారు ఈ వయసులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుండంటే ఎమ్మెల్యే కావాలనో మంత్రి కావాలనో పదవులు అనుభవించాలనో కాదు, తనకు అవకాశం ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ ఆదివాసి బిడ్డలకు ఈ అడవి బిడ్డల అభివృద్ధి కోసం పాటుపడాలని ఈ వయసులో పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా గంట లోపల పెద్దలు రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. 2 గంటలు సమయం ఇస్తే అన్న జీవన్ రెడ్డి గారు వస్తారు. 2.5 గంటలు ఇస్తే షబ్బీర్ అలీ గారు వస్తారు. 5 గంటల సమయం ఇస్తే నేను వస్తా మిత్రులారా మీకోసం. ఈ ఆదిలాబాద్లో ఎవరు అధైర్యపడకండి, ఎవరు భయపడకండి. ఈడు ఉన్నాయనా, ఆయన పేరు ఏందయ్యా? ఏం పేరు? జోకుడు రామన్ననా? ఈ జోకుడు రామన్నలు ప్రగతి భవన్లో పోయి లేకపోతే ఫామ్ హౌజ్లో పోయి కేసీఆర్ దగ్గర జోకాల్చిందే తప్ప ఈ ఆదిలాబాద్లో చేసేది ఏమీ లేదు. ఆ జోకుడితోనే ఆయన ఒకసారి మంత్రి అయిండు, మాజీ మంత్రి అయిండు. ఆయన కొడుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినట్టు ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్ అయినట్టు మా సాదిక్ చెప్తున్నాడు, సాజీ చెప్తున్నాడు. సో వాళ్ళ కుటుంబం కోసమే ఆయన జోకుతున్నాడు తప్ప మీ ఆదిలాబాద్ కోసం చేసింది ఏమీ లేదు. అందుకే మిత్రులారా, ఎవరు భయపడకండి, ఎవరు అధైర్యపడకండి. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరున్నా ఇవాళ ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఒక డిమాండ్ పెట్టినాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను సభ్యులను వెంటనే తొలగించాలి. అదేవిధంగా ఆనాడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పిన రాజయ్యను ఎట్లయితే బర్తరఫ్ చేసిండ్రో, ఈ ప్రశ్నాపత్రాల కుంభకోణంలో కేటీఆర్ని కొడుకును బర్తరఫ్ చెయ్యాలి. అదేవిధంగా ఇవాళ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఈ ప్రశ్నాపత్రాల విచారణ మీద ఈరోజు విచారణకు ఆదేశించాలి. అదేవిధంగా ఈ బోడీ జనతా పార్టీ ఒకటి ఉన్నది, గుండు అరగుండు ఆ పార్టీల నాయకులు ఉన్నారు. మా పిల్లలు శివసేన, అదేవిధంగా మా బల్మూరు వెంకటు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయితే ధర్నా చేస్తే జైలుకు పంపిస్తే 5 రోజులు అయింది ఆ బెయిల్ రావడానికి. మరి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నాడన్న బండి సంజయ్కి అత్తగారింటికి పోయినట్టు రాత్రి జైలుకు పోయిండు, పొద్దున్నే లేచి మళ్ళీ వచ్చిండు. ఇది కుమ్ముక్కు రాజకీయం కాదా అని నేను అడుగుతున్నా. మీడియా మిత్రులారా, బండి సంజయ్ మీద 120B 420 లాకెట్ సెక్షన్లు పెట్టినరు. రాత్రి వైపు పొద్దున్నే జైలు నుంచి ఇంటికి వచ్చిండు. మా పిల్లలు ఎస్ఎస్సి బోర్డు ముందర ధర్నా చేస్తే మా శివసేన బల్మూరు వెంకటంతో సహా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై నాయకులను 8-10 మందిని అరెస్టు చేసి 5 రోజులు జైల్లో పెట్టారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుమ్ముక్కు రాజకీయాలు ఒకసారి ఆలోచించండి. ఈ ఆదిలాబాద్ జిల్లాల మిత్రులారా 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నేను ఆదిలాబాద్ బిడ్డల్ని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, నాకు ఒక్క మాట ఇవ్వండి ఆదిలాబాద్ బిడ్డలారా, ఆదిలాబాద్లో 10కి 10 సీట్లు మీరు గెలిపించండి. రాష్ట్రంలో మేము 190 సీట్లు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా పెద్దలు జీవనన్న షబ్బీర్ అలీ గారు మేమందరం కలిసి ఇక్కడున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు యువకులకు ఆదివాసీ బిడ్డలకు ఒక మాట ఇవ్వదలుచుకున్నాం. ఈ జిల్లాలో 10 అసెంబ్లీలు ఉన్నాయి, 10కి 10 మీరు కాంగ్రెస్ను గెలిపించండి. రాష్ట్రంలో 190 గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత మాది. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్.
ఆస్తం గుర్తుకే ఆస్తం గుర్తుకే ఆస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా